హలో గాయస్, అందరికి వెల్కమ్. నమస్తే గాయస్ అందరికీ కూడా. బస్ సిమ్యులేటర్ ఎక్స్ట్రీమ్ రోడ్స్. సో మరి గేమ్ అయితే వచ్చింది అంతకుముందే, కొంచెం లేట్ అయితే అవుతుంది. సో ఇగోండి గాయస్, గేమ్ అయితే మరి అప్డేట్ కూడా వచ్చింది. సో న్యూ అప్డేట్ సమ్ బగ్స్ అయితే ఫిక్స్ చేశారంట. మొబైల్ గేమ్ గాయస్, ఓకే. సో లెట్స్ అప్డేట్ అయితే చేసి గేము ఫస్ట్ లుక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ మీకు బ్యాడ్ పిక్సెల్ గేమ్ సేమ్ ఇదే గ్రాఫిక్స్, మనకి ట్రక్ డ్రైవర్ హెవీ కార్గో అనే గేమ్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సేమ్ అదే టైప్ ఆఫ్ ఇదైతే, ఇది మా ఇమేజెస్, ఇది హెవీ కార్గో, మీరు ఆల్రెడీ ఆడారు కదా, సో చెప్పాను కదా. సేమ్ అదే డెవలపర్స్ మనకి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బస్ సిమ్యులేటర్ ఎక్స్ట్రీమ్ రోడ్స్ మాట. సో మీకు ఇమేజెస్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటాయి గైస్. మరి దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లుక్ గేమ్ ప్లే, ఓకేనా? సో చూడండి, ఇలా బస్ స్టాప్స్, అలాగే ఇక్కడ ప్యాసింజర్స్ కూడా ఉంటారు. ఓకే, బాగుంటుంది గైస్. అంటే మీరు, మీకు చూడడానికి గ్రాఫిక్స్ అన్నీ స్మూత్గా నీట్గా ఉంటాయి, ఓకేనా? ఇది కూడా స్మూత్గా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో స్మూత్గా ఉంటాయి గ్రాఫిక్స్ అయితే, స్మూత్గా నీట్గా ఉంటుంది చూడడానికి, ఓకేనా? ఈ గేమ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది గైస్. ఓకే, మరి గేమ్ ప్లే అయితే చూసేద్దాం. ఇంకా ఇమేజెస్ అయితే చూసారు కదా, మరి గేమ్ ప్లే అయితే చూసేద్దాం. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ లుక్ గేమ్ ప్లే బ్యాడ్ పిక్సెల్ గేమ్స్ గైస్. మరి ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ఎవ్రీ వన్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్ గైస్. లెట్స్ గో. సో ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అని అంటుంది. మరి మన పేరు అయితే ఇక్కడ రాసేసుకుందాం. మనం అయితే టీజీడబ్ల్యూ కింగ్ అనే నేనైతే రాసుకుంటున్నాను. సో లెట్స్ గో. ఎస్, ఇప్పుడు ముందుగా మనం ఏదైనా గేమ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి, ఓకేనా? సో సెట్టింగ్స్లో ఎవరైనా సరే గైస్ ఇలా చేయండి. మ్యూజిక్ అయితే ఆఫ్ చేసేసుకుందాం, ఓకే. షాడోస్ అయితే మనకి షో ఉంది. అంటే మీకు ఒకవేళ అన్న నాకు ల్యాగ్ అవుతుంది అన్నప్పుడు, మీరు మీ మొబైల్లో సరిగ్గా అవ్వట్లేదు ల్యాగ్ అవుతుంది అన్నప్పుడు షాడోస్ షో, సారీ షో హ్యాండ్స్, ఇవి నాట్ షాడోస్, సారీ గైస్, షో హ్యాండ్స్ అనేది షో పెట్టుకున్నాం అనుకోండి, మీకు హ్యాండ్ అనేది కనబడుతుంది డ్రైవ్ చేసినప్పుడు. హైడ్ అని పెడితే మీకు హ్యాండ్స్ కనబడవు, ఓకే. రెజల్యూషన్ కూడా మీకు మొబైల్లో మంచి మొబైల్ అనుకోండి, హైలో పెట్టుకోండి, అప్పుడు ల్యాగ్ ఇష్యూస్, ల్యాగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీడియం కానీ లో కానీ రెజల్యూషన్ పెట్టుకోండి, ఓకే. ల్యాగ్ అవుతాయి, ఓకేనా? ల్యాగ్ అవపోతే మట్టుగా హైలో పెట్టుకోండి. సో అలాగే వెజిటేషన్ కూడా మీ ఇక్కడ లోలో ఉంది, నేను హైలో పెడుతున్నాను, ఓకేనా? సో మీరు చెప్పాను కదా, మొబైల్ ల్యాగ్ అవుతే తగ్గించుకోవడం అంతే. సో ఇంకేంటంటే ఎంబియంట్ ఓసీ అంటే ఇది మనకి, ఇది కూడా నేను ఆన్, ఇదేంటిది, ఓకే ఆన్ అయింది. సో గ్రాఫిక్స్, ఓవరాల్గా గ్రాఫిక్స్ ఇది మెయిన్. గ్రాఫిక్స్ వచ్చేసరికి హైలో పెట్టుకున్నాను. మీకు ఒకవేళ అన్న ల్యాగ్ అవుతుంది ఫుల్ ల్యాగ్ అంటే లోలో పెట్టుకోండి, ఓకే. సో గ్రాఫిక్స్ అయితే వెరీ హైలో పెట్టుకున్నాం, హైలోని. సో ఇప్పుడు స్టీరింగ్, ఇక్కడ స్టీరింగ్ వీల్ ఉంది. నాకైతే, నేను పీసీలో నేను గేమ్ ఆడుతాను కాబట్టి కంట్రోలర్తో నేను బటన్స్ అయితే పెట్టుకుంటున్నాను. మీకు స్టీరింగ్ అలవాటు ఉంటే స్టీరింగ్ వీల్లాగా వస్తుంది కదా సింబల్, అది లేదు నేను బటన్స్లో నొక్కుతానంటే బటన్స్ పెట్టుకోండి. లేదు మీరు టిల్ట్ అటు ఇటు ఫోన్ని అటు ఇటు తిప్పుతారు అంటే టిల్ట్ పెట్టుకోవాలి, ఓకే. సెట్టింగ్స్ క్లోజ్, సెట్టింగ్స్ అయితే పెట్టాను. సో కస్టమైజ్ ఉంది, బస్సెస్ ఉంది. లెట్స్ ప్లే కొట్టేద్దాం ఫస్ట్, ఇంకా ఓకేనా? లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసరికి అవైలబుల్ జాబ్స్ అయితే చూపిస్తుంది మనకి. సో మనం ఇక్కడ ఒక సిటీ ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాను. ఇక్కడ మనకి కరువుడ్ రోడ్స్, ఓకే, ఇక్కడ కూడా ఉంది, ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 202 కిలోమీటర్స్, రివార్డు 5000. ఇదేమో ఇది ఇట్టేద్దాం, ఎందుకంటే కరువుడ్ రోడ్స్ ఉంది, ఓకేనా? వెదర్స్ అన్నీ ఓకే, వెదర్స్ అన్నీ. డిస్టెన్స్ 202 కిలోమీటర్స్, ఓకేనా? ఇటు సైడ్ కూడా రోడ్లు బాగానే ఉన్నట్టు ఉన్నాయి, ఓకే. ఇవన్నీ రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి గైస్. సో మనం అయితే ఎక్కడి నుంచి ఇటు సైడ్ అయితే వెళ్దామా? ఓకే, మరి చూద్దాం. సో లెట్స్ ప్లే గైస్, ఓకేనా? డెస్టినేషన్ ఇది, ఓకే. లెట్స్ ప్లే అని కొట్టాలి ఇప్పుడు మనం. వావ్, చూడండి ఇది భలే ఉంది ఇమేజ్, గేమ్లో ఇమేజ్ ఎంత బాగుంది. ఇలా గ్రాస్ ఉండాలి, గ్రాస్ అలా ఉంటే హైలైట్ గైస్, చాలా బాగుంటుంది. ఓకే, మన బస్సు అయితే లాంచ్ అయ్యింది. ఇక్కడ జస్ట్ వెయిట్ గైస్, నేను పీసీలో ఆడుతున్నాను కాబట్టి నేను కంట్రోల్ సెటప్ అయితే ఇక్కడ ఇక్కడ కొట్టి మనం కంట్రోల్ సెటప్ చేసుకుందాం. సో ఓకే గైస్, మరి ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనకైతే డోర్ అయితే ఓపెన్ చేయమని చెప్తున్నారు, ఓకేనా? సో డోర్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఎదుగోండి డోర్ ఓపెన్ చేసిన బటను, అది బాబా బాబా బా. ప్యాసింజర్ సిస్టమ్ కూడా బాగుంది. ఇంకా గేమ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి గైస్ ఈ గేమ్కి కూడా, ఓకే. అది మొత్తానికి ప్రయాణికులు అందరూ ఎక్కిపోయి రగండి, లోపల ప్యాసింజర్లు కూడా కనిపిస్తుంది. సో ఇంకా డోర్ క్లోజ్ చేద్దాం.
స్టార్ట్ ది ఇంజన్. ఎందుకంటే అక్కడ ఇంజన్ స్టార్ట్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. డోర్ మళ్ళీ క్లోజ్ చేద్దాం. ఓకే ఎస్ ఓకే గైస్, మరి హార్న్ కొడదాం ఒకసారి. ఓకే ఫస్ట్ ఇంజన్ స్టార్ట్ చేయాలి. స్మోక్ కూడా వస్తుంది. ఓకే స్మోక్ కూడా వస్తుంది. సో ఇంజన్ సౌండ్ అయితే ఇలా ఉన్నది, హార్న్ కూడా చూసారు కదా గైస్. సో ఇప్పుడు మనం మ్యాప్లోనే ఇంకా ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే. కెమెరా యాంగిల్ ఓ బాయ్ ఓ బాయ్ సూపర్. మన అక్కడ మిర్రర్, రైట్ సైడ్ మిర్రర్ మనకి కనబడట్లేనట్టుంది. హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేస్తాం. సౌండ్ అయితే కొంచెం పెంచుకోవచ్చు. మనకి బస్ స్టాప్ ఎక్కడ అవుట్ అవుట్ సైడ్ ఎక్కడ ఉంది ఇటు ఎక్కడో చూపిస్తున్నట్టు. కానీ ఈ గేమ్ కూడా చూసారు కదా భలే ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది చూడటానికి అయితే మంచిగా. బస్సు ఫిజిక్స్ కూడా బాగానే ఉంది సూపర్ అసలు. ఇంకా అటు సైడ్ ఇంకేముంది? ఓ ఇక్కడ మ్యాప్ ఎందుకో కొంచెం తేడా వస్తుంది. ఇలాగైనా వెళ్ళాలి కింద నుంచి వెళ్ళాలి నాకు తెలిసి ఇదే అనుకుంటా. కింద నుంచి కూడా రోడ్ ఉంది. మెయిన్ మెయిన్ రోడ్ అయితే ఇదే అదా. నాకు తెలిసి మెయిన్ రోడ్డు ఇదే. ఏంటిది చుట్టూ తిరిగి అట్టుకెళ్తున్నాం మనం అయ్యా. ఈ చుట్టూ తిరిగి మళ్ళీ అంటే చూపిస్తుంది. ఓకే నాకు తెలిసి రోడ్ అట్టే ఉన్నట్టుంది గైస్. ఆ కింద నుంచి వెళ్ళాలా ఏంటి అదేంటిది? ఆ మ్యాప్ ఎక్కడో తేడా కొడుతుంది. ఇటు సైడ్ ఏం లేదు కదా. ఓ రే దేవుడు అక్కడ రోడ్డు ఉందా? ఓ గాయస్ అక్కడ రోడ్డు ఉంది మనం చూసుకోలేదు. ఓకే నో ప్రాబ్లం. రైట్ రైట్ అక్కడైతే రోడ్డు ఉంది గాయస్. ఓకే పదండి. ఇది బాగుంది గాయస్, చాలా బాగుంది లోపల నుంచి. ఎంత బాగుందా లేవు గాయస్. ఎవరి నుంచి ఉన్నట్టు ఉంది రోడ్డు. బాగుంది కెమెరా అలా ఇచ్చాడు. లోపల బస్ ఇంటీరియర్ కూడా బాగా చేశాడు ప్లీజ్. గేమ్ క్రియేట్ చేయడం ఫస్ట్ లా గేమ్ చేసిన అన్ని బాగా క్రియేట్ చేశాడు. మనం యువత సైడ్కి వెళ్ళాలి నాకు తెలిసి. బస్ స్టాప్ ఇక్కడి నుంచి వెళ్తే మన అవత సైడ్కి రోడ్ ఉంటుంది. డస్ట్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది చూడండి. ఎదిరిపోయింది యాక్సిడెంట్ అయితే సూపర్. ఓకే రైట్ ఓకే గైస్ చూడండి. మామూలుగా అయితే మనం అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. అదండి అటు నుంచి అయితే అలా రావాలి. అక్కడ పెద్ద గొయ్యి కూడా ఉంది. అలా తిరిగి ఆ గోడ చుట్టూ అటు సైడ్ నుంచి రావాలి. ఓకే లేదు ఎలాగైనా వచ్చాం సూపర్. ఓకే మరి రోడ్డు అయితే ఎక్కుతున్నాం గైస్. ఓకే మరి గేమ్ ఎలా ఉంది గైస్ మరి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు గైస్. మరి ఎలాంటి మంచి మంచి లేటెస్ట్ న్యూ గేమ్స్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఓకేనా. సో మరి ఎలాంటి మంచి గేమ్స్ ఎవరు మిస్ అవ్వకుండా ఉండండి. ఇంకా సరైన గేమ్స్ అయితే వస్తున్నాయి గైస్, ఇంకా ఉన్నాయి.
అవన్నీ కూడా అప్డేట్లు బెల్సమల్ టర్న్ ఆన్ చేసుకోండి అన్నా లేదంటే వీడియో రాలేదనేసి అంటారు బాగుంది బాగుంది చాలా బాగుంది గ్రాస్ కూడా పెట్టాడు గైస్ చాలా బాగుంది బ్యూటిఫుల్ ఓకే గ్రాస్ అయితే ఎందాక మనం చూసింది ఏమైనా ఇమేజ్ అబ్బా చూడండి మరి అంత బ్యూటిఫుల్గా ఉందా మరి మామూలుగా ఉండదా తిరిగిపోయింది లెట్స్ గో సూపర్ గైస్ డస్ట్ ఎఫెక్ట్ కూడా చూడండి చూసారా డస్ట్ ఎఫెక్ట్ మరి బస్ సైడ్లో ఎప్పుడు వస్తుంది ఏంటో డస్ట్ ఎఫెక్ట్లు అవి అంత బేగా ఆగట్లేదు గైస్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం ఎంబియంట్ ఓసి ఏంటి ఇది అసలు హ్యాండ్లింగ్ రెజల్యూషన్ ఇది ఆఫ్ చేస్తే ఏమంటో చూద్దాం ఓకేనా ఆఫ్ చేసాం గైస్ ఏమంటో చూద్దాం ఆఫ్ చేస్తే ఎలాగుంది గైస్ ఎందాడికి ఇప్పటికి తేడా ఏం తెలిసింది ఓకేనా ఇది ఆఫ్ చేసాం షాడో ఎఫెక్ట్స్ ఏమైనా మారుతున్నాయా ఆ మిర్రర్లోని కూడా ఇక్కడ తేడా ఉంది మన అబ్జర్వ్ చేసింది మిర్రర్లో చూడండి తేడా ఉంది సో చెక్ చేద్దాం ఇప్పుడు అది ఆన్ చేసి చూద్దాం ఆన్ చేసి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఓకే సో ఇప్పుడు ఎంబియంట్ ఓసి ఇదైతే ఆన్ చేసాం రెజ్యూమ్ యో ఆన్ చేసిన మనకి కొంచెం అలాగే వస్తుంది ఏం చేంజ్ అయిందో చూసి చెప్పండి ఆ మిర్రర్లో ఓకే అది కెమెరా తిప్పి తాగిందా ఇటు తిప్పితే ఎలా ఉన్నది ఆడుకోవచ్చు అందరం కలిసి కానీ ట్రాఫిక్ వెహికల్స్ కనబడట్లేదు అది చూడాలి ఏంటో ఇక్కడ నుంచి కనబడుతుంది ఈ మెయిన్ కొండ రోడ్లు అయితే లేవు ఇక్కడ ఆటోమేటిక్ బస్సు ఏంటంటే వెళ్ళిపోతుంది స్టీరింగ్ గేట్ బ్రో ఎలా తిరుగుతుంది ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉన్నది మనకి పెట్రోల్ ఏమైనా ఎర్ర లేదు కదా పెట్రోల్ బంక్ కూడా ఉంది గైస్ చూడండి బా సూపర్ గైస్ పెట్రోల్ బంక్ కూడా చాలా బాగుంది మనకి పెట్రోల్ అయితే ఫుల్గానే ఉంది పర్వాలేదు ఇప్పుడైతే అవసరం లేదు కానీ ఫస్ట్ లుక్ గేమ్ ప్లే కదా పెట్రోల్ బంక్ కూడా ట్రై చేద్దాం పదండి పెట్రోల్ బంక్ కూడా తెలియాలి కదా మీకు బా స్టీరింగ్ గేర్ బ్రో ఎలాగుంది డస్ట్ ఎఫెక్ట్ అయితే భలే ఉంది గైస్ ఓకే ఓకే టోటల్ కాస్ట్ అయితే ఎంత అని చెప్తున్నాడు అయితే ఫిల్ చేయించేద్దాం 320 అంట ఓకే 320 అయితే మనకు మైనస్ పడింది గైస్ ట్రాఫిక్ వెహికల్స్ ఇటు నుంచి వెళ్తున్నా అటు నుంచి ఏం కనబడుతుంది
గైస్ గ్రాఫిక్స్ అయితే చూడండి పర్వాలేదు, ఓవరాల్ గా స్మూత్ గా బాగా ఉంటుంది కూడా మొబైల్ ఫస్ట్ గేమ్ లో నీట్ గా ఉంటుంది. ఓకే అవుట్ సైడ్ నుంచి కూడా ట్రాఫిక్ వెహికల్స్ వస్తున్నాయి. గ్రాఫిక్స్ అయితే పర్వాలేదు చూస్తున్నారు కదా, బస్ క్వాలిటీ కానీ గ్రాఫిక్స్ కూడా కొంచెం నీట్గా స్మూత్గా కనబడుతున్నాయి. మ్యాప్ డిజైనింగ్ కూడా పర్వాలేదు. ఎక్కడ చూడండి కామెడీ, ఓరి దేవుడా ఇక్కడ రోడ్ లేదు, ఇప్పుడు మన లెఫ్ట్ తిరగాలి స్టాప్ అన్నాడు. ఇలాగ వెళ్ళా అంట వెళ్ళాలా, ఇట్ సైడ్ నుంచి రోడ్ లేదు బ్లాక్ చేస్తారు. ఓకేనా, సో అందుకని కొత్తగా అమ్మో సరే డేంజరస్ రోడ్లోకి వెళ్తే ఎంట్రన్స్ అవుతున్నట్టు ఉన్నాం చూస్తుంటే. అక్కడ ఓకే అక్కడ ఇసుక పడిపోయింది, ఆ ప్లేస్లో పైనుంచి కొండ పడిపోయినట్టు ఉంది, క్లోజ్ అయిపోయింది దారి క్లోజ్ అయిపోవడం వల్ల. ఇదేంటి బ్రో రూట్లు ఎలాగున్నాయి, వామ్మో బాబా ఏముందగా సూపర్ అసలు. ఎంతకీ ఎట్టు వెళ్తాం, ఇటు వెళ్ళి అట్ట ఎప్పుడు కలుగుతాం మనం అసలు నాకు అర్థం కాలేదు. ఇదేంటి బ్రో అక్కడ చూస్తే రోడ్ క్లోజ్, తిట్టాలన్నాడు ఈ కొండ నుంచి ఆ కొండకి ఎప్పుడు వెళ్తావు ఏంటో నాకు పెద్ద డౌట్. అసలు అటు సైడ్ వెళ్ళాలి మరి ఎందుకో రోడ్ అక్కడ స్టాప్ అని బ్లాక్ చేస్తారు.
చూపించాడు ఎలాంటిది చెప్పాను కదా మరి మామూలుగా మొత్తానికి మన వాళ్ళు అడుగుతారు కదా గైస్ మరి ఆఫ్ రోడ్ కూడా బుర్ర పాడులో ఉంది చూస్తున్నారు కదా ఆఫ్ రోడ్ గేమ్ మీద కూడా అదిరిపోయింది చూడండి మొత్తానికి ఇప్పుడు ఆ రోడ్లో కలుస్తాం గైస్ మనం ఇప్పటివరకు బాగానే వచ్చావు చా ఇప్పుడు మనం సర్వీస్ కొట్టాలా వాచ్ ఆడకూడదాం ఓకే గైస్ మరైతే మనమైతే కొట్టామా ఓకే ఇక్కడికి అయితే వచ్చినట్టు ఉంది చూస్తుంటే ఇప్పుడు ఏటో ఇది అమ్మ నాయన ఏటి ఎక్కడి నుంచి వెళ్ళాలి అక్కడికి సరిపోయింది వెయిట్ చేయండి ఓకే గైస్ మరి ఓవరాల్గా మొత్తానికి అయితే మనం వస్తాం అక్కడికి ఈసారి మట్టి జాగ్రత్తగా వెళ్దాము ఇందాక మట్టి ఎందుకో స్టీరింగ్ తిరిగిపోయింది ఓకే సో లెట్స్ గో చాలా డేంజరస్ రోడ్లే కదా మన ఏటీఎస్ టూలాగా డేంజరస్ రోడ్స్ ఎలా ఉంటాయో ఎక్స్ట్రీమ్ రోడ్స్ ఇవి కూడా మంచి ఎక్స్ట్రీమ్ రోడ్స్లో ఆడేస్తున్నాం ఓకే సూపర్ సూపర్ గైస్ మొత్తానికి రోడ్ అయితే ఎక్కిస్తాము నచ్చిందా యో ఓ చెట్లు ఒకేసారి మళ్ళీ కనిపించాయి ఆహా గైస్ అక్కడ కేవ్ కూడా ఉంది మధ్యలోనే కేవ్ లోపల నుంచి వెళ్ళిపోదాం తప్పకోండి అరే 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 ఏంది గ్లిచ్ ఇదేం గ్లిచ్ బ్రో ఇదేం కేవ్ ఇదేం గ్లిచ్ నాకేం తెలియట్లేదు ఇదేంది ఇదే గోరుదేవుడా రాబి వేయడం కనబడుతుంది గాలి గాలి వానలు వాన నీటిలో గాలి వానలు వాన నీటిలో పడవ ప్రయాణం ఓకే సో గైస్ మరి ఓవరాల్గా అక్కడైతే ఒక గ్లిచ్ అయితే ఉన్నది చూసారు కదా ఓకే సో ఓవరాల్గా మనం ఓహో ఏటి ఇక్కడికి వచ్చామా ఇంకా సగం దూరం ఉందంట ఇంకా ఎంత దూరం ఉందా గైస్ ఇంత దూరంలోనే అసలు అది ఎలా సాధ్యమైంది అసలు ఇంత దూరం ఉంది ఇక్కడ ఇంకా కానీ అక్కడేమో చూస్తే గ్లిచ్
ఓకే సో ఓవరాల్గా గైస్ ఎనీవేస్ చూసారు కదా ఇదన్నమాట మన ఫస్ట్ లుక్ గేమ్ ప్లే సో మరి నచ్చిందా సో ఓకే మరి ఎలాంటి ఇంకా గేమ్స్ మంచి మంచి గేమ్స్ అయితే మన ఛానల్ వస్తూనే ఉంటాయి మన తెలుగు వాళ్ళ కోసం ఓకేనా స్పెషల్ గేమింగ్ ఛానల్ గుర్తించుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ టర్న్ ఆఫ్ చేసుకో బ్రో లేకపోతే నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ మిస్ అయిపోతారు మంచి గేమ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మళ్ళీ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ గైస్ థ్యాంక్ యూ టేక్ కేర్ గైస్